ఇన్ కేస్ నేను హిందూయిజంని కానీ హిందూస్ని కానీ ఫుల్గా బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నట్టు ఏదన్నా ఒక్క వీడియో మీరు చూపించినా మీకు లక్ష రూపాయలు ఇస్తాను ఇక్కడ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను అండ్ కండిషన్ ఒకటి ఉంది తప్పు చేసిన వాటిని తప్పని చెప్పేనే ఐజూపీకూడదు అర్థమైందా నేను కావాలని బ్యాడ్గా పోర్ట్రే చేస్తుంటే ఐజూపీ అండి తెలుసుకునే మాట్లాడాలి లేకపోతే మాట్లాడద్దు గుజరాత్లో తప్పిపోయారు వాళ్ళ రికవరీ గురించి నువ్వు తెలుసుకోకుండా వీడియో పెట్టావు ఓకే మరి తెలియాలి కదా నీకు నీకు తెలియాలి కదా ఇది మరి తెలుసుకోలేదు ఎందుకు ఇప్పుడు జరిగిందంటే దాని బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా నువ్వు వీడియో చేయడం ఏంది నువ్వు ఒక గవర్నమెంట్ గురించి అగనెస్ట్గా మాట్లాడినప్పుడు లేకపోతే ప్రశ్నించినప్పుడు నువ్వు అంటావు కదా ప్రశ్నించినప్పుడు అదే నేను ప్రశ్నించా కేరళ స్టోరీలో నువ్వు చెప్పింది పోపకడనో నేను కాదన్నా దానికి ఏమీ సింపతి లే చేస్తావారు నువ్వు కాదు పెద్దయినా నేను హిందువులకు వ్యతిరేకం నిరూపిస్తే లక్ష రూపాయలు ఇస్తున్నా అన్నావు కదా నేను అంత దారిద్రానికి పోలుకోలేను కానీ నువ్వు బీజేపీకి అని మాత్రం ఈ వీడియోలో నిరూపించబోతున్నాను చూసుకున్నా సమీరంగా హలో గైస్ నా పేరు డాని మీరు చూసినారు తనక బెట్యూబ్ ఛానల్ సో గైస్ ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేటప్పటికి క్రాంతి బ్లాగర్ వన్ ల్యాక్ రూపీస్ ఛాలెంజ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ నేను ఒక విషయం చెప్తాను మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వచ్చినా గైస్ అండ్ లైక్ బటన్ కూడా కొట్టండి ఈ మధ్యకాలంలో కులాలు మతాల మీద గొడవలు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి యాక్చువల్లీ అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు సహారా మీద కూడా చూడవచ్చు ఆ సంబంధం లేని విషయాల మీద కూడా అతని మీద ప్రాపకంగా వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో సరే అదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్న విషయం వచ్చేటప్పటికి క్రాంతి బ్లాగర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంతి బ్లాగర్ మీద పెట్టిన వీడియోస్లో చాలామంది అంటే మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా ఎలిగేషన్స్ వేయడం జరుగుతుందనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాంతి బ్లాగర్ గురించి మాట్లాడుకుంటే అతను మంచి కంటెంట్ క్రియేటర్ అండ్ వీడియో ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది కంటెంట్ కానీ వీడియో ప్రజెంటేషన్ కానీ చాలా బాగుంటుంది అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఈవెన్ ఎవరికైనా అర్థం కాని వాళ్ళు కనుక చాలా ఈజీగా అర్థమైపోతుంది బట్ కానీ మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలామంది తెలియని విషయం అతని నైంటీ పర్సెంట్ ఆఫ్ కంటెంట్ హిందీలో ఉన్నటువంటి ఫ్యాక్ ఛానల్స్ని కాపీ పేస్ట్ చేస్తాడని ఒక బయట ఒక అలిగేషన్ ఉందనమాట సో అది ప్రూఫ్ చేసి కూడా చూపించారు కొంతమంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ కంటెంట్లో తమ్నల్స్ని కూడా కాపీ పేస్ట్ చేస్తారు మీరు అతన్ని ఎలా ట్రాక్ చేయాలంటే అతను ఏదైతే టైటిల్ పెట్టడం అది కాపీ చేసి మీరు యూట్యూబ్ సర్చ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే సిమిలర్ వీడియోస్ వచ్చేస్తాయి సో సేమ్ తమ్నాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ వీడియోస్కి సో ఆ విధంగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు అతని రీసెంట్ వీడియోస్ని ఏదైనా సరే మీరు చూసి అంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే సో ఆ విధంగా ఉంటుందంట ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ బై అని చెప్పేసి అందరం అంటూ ఉంటారు ఫ్యాక్ట్ బై ఛానల్ అయితే ఏదైతే ఉందో అతను ఎక్కువ కంటెంటు క్రాంతి విలాగర్ యూజ్ చేస్తాడని ఒక ప్రాపకండా అయితే ఉందన్నమాట బయట సో సర్లే ఇదంతా పక్కన పెట్టేస్తే ఎందుకంటే కూటు కోసం కోటి విద్యలు అన్నట్టు సో ఈ విధంగా క్రాంతి విలాగర్ని మనం ఏం అనలేం అది అతను ప్రాపకండా కావచ్చు అండ్ ఈ మధ్యకాలంలో అతను ఒక అంటే కంటెంట్ రైటింగ్ స్క్రిప్ట్ కంటెంట్ రైటింగ్ అనేది ఒక కోర్స్ జాయిన్ చేశాడు అంటే ఏంటి ఇప్పుడు దేనికి ఎలా అవి వేస్ట్ చేయాలన్నా ఏదేంటది కోర్స్ తీసుకొచ్చారు సో సరే అదంతా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వన్ ల్యాక్ రూపీస్ ఛాలెంజ్ ఏంటి అసలు ఎవరు ఎందుకు ఎవరి వలన ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది అన్న విషయాన్ని మాట్లాడుకుంటే సో దీని అంతటికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి సంపత్ గారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ గారి విషయానికి వస్తే నేను సంపత్ గారిని ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చాలామంది కొత్త కొత్త వాళ్ళకి తెలియదు ఈ ఛానల్లో బట్ పాత వాళ్ళకి తెలుసు నేను మల్లె ఛానల్స్ అప్పట్లో స్ట్రైకులు కొట్టాయన్నమాట అంటే చిన్న చిన్న క్రియేటర్స్ కావచ్చు టెన్కే సబ్స్క్రైబర్స్ ఎవరైతే మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ అంటే ఈ జబర్దస్త్ ఈజీ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట సో వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేసేవారు అనమాట ఎవరైతే రోస్ట్ చేస్తారో వీళ్ళ మీద సో అయితే అలా చేసిన చేసినాను సంపత్ గారి మీద ఒక స్ట్రైక్ అయితే రెండు స్ట్రైక్లు అయితే పడ్డాయి సో అప్పుడు ఆయన ఎమర్జెన్సీ ఒక వీడియో చేశారు అండ్ అప్పటికే అతని కమ్యూనిటీలో చాలా రెస్పెక్ట్ ఉన్న పర్సన్ అండ్ అండ్ నుంచి స్టార్ట్ చేసి ఎస్ఆర్కే కౌంటర్స్ వరకు ప్రతి ఒక్కరికి రికగ్నైజ్డ్ అయిన ఛానల్ అనమాట సంపత్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అప్పుడే సో అప్పుడు నేను ఆయన సపోర్ట్ చేస్తూ ఒక కంటెంట్ చేయడం జరిగింది తమ్ విషయంలో నేను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది అదే నా లాస్ట్ అండ్ ఫైనల్ కన్వర్జేషన్ అనమాట ఆయనతోటి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన తమ్మినేళ్ళ కోసం నేను ఆయన ఫోటో యూజ్ చేస్తానంటే ఆయన వద్దన్నారు బట్ నన్ను థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అని చెప్పేసి ఆయన అప్రిషియేట్ చేశారు ఇప్పుడు నాకు ఆ చాట్ అక్కడ తెలియదు నాకు బట్ అదనమాట అది లాస్ట్ అనమాట తర్వాత ఎప్పుడు నేను అదంతా కాంటాక్ట్ అవ్వలేదు ఇదే మళ్ళీ ఆయన మీద వీడియో చేయడం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంటెంట్ ఎట్లా ఎట్లా ఉంటుందంటే అంటే సంపదగా అది ఆయన వీడియో చేస్తే ఎలా ఉంటుందంటే చాలా హై ఇంపాక్ట్ ఉంటుంది అండ్ అంతేకాకుండా చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట అవతలలో పర్సన్ ఎద్ద ఉన్నా ఎదవైపోతున్నా రమండి అని చెప్పాలంటే సో సో ఎందుకని మేబీ నాకు తెలిసినంత వరకు క్రాంతి బ్లాగర్ మీద చాలా హెవీగా అది ఉంటుంది బడ్డను పడ్డాది ఇంకా రిప్లై ఇవ్వకపోతే క్రాంతి బ్లాగర్కే చాలా ఎఫెక్ట్ అయ్యేటట్టు అనిపించింది అని ఆయన రిప్లై రిప్లై వీడియో చేశారు వన్ మంత్ బ్యాక్ అనమాట ఏం కూడా వన్ మంత్ బ్యాకే వీడియో చేయడం జరిగింది సో అంటే సంపత్ గారు ఒక్కరినే వేసుకోలేదు క్రాంతి బ్లాగర్ని వీఆర్ ఫ్యాక్ట్స్ని కూడా వేసుకున్నాను అనమాట బట్ వీఆర్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు చెప్పు ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు బట్ క్రాంతి విలాగర్ అయితే రెస్పాండ్ అయ్యాడు రెస్పాండ్ అయ్యారు సారీ అండ్ రీసెంట్గా ఆయన తులసి చంద్ అనే ఒక జర్నలిస్ట్ అనమాట ఆవిడతో కొలాబరేట్ ఒక కంటెంట్ చేసినప్పుడు ఆయన ఆయన మనసులో ఉన్న కొన్ని విషయాలనే షేర్ చేసుకోవడం జరిగింది క్రాంతి విలాగర్ గారు సో అదే అనమాట అప్పుడు అంటే క్రాంతి బ్లాగర్ గారు ఎక్స్ప్లెయిన్ నేర్చుకోవడం వల్ల కొంత సేఫ్ సైడ్ అయ్యింది అదని చెప్పాలంటే బట్ వీఆర్ ఫ్యాక్ట్ మీద ఒక కొంత క్రెడిబిలిటీ తగ్గింది బట్ కానీ ఓకే చూద్దాం అనేది అన్నట్టుగా ఉందనమాట బట్ సంపత్ గారు విషయానికి వస్తే ప్రజెంట్ ఇప్పుడు ఆయన దేని మీద వర్క్ చేస్తానంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపత్ గారి ఛానల్ పేరు వచ్చినప్పటికీ సంపత్ టాక్ షో అనమాట మీకు మామూలుగా సెర్చ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది సంపత్ టాక్ షో అని చెప్పేసి ఉంటుంది ప్రజెంట్ థర్టీ కే సబ్స్క్రైబర్స్ ప్లస్ ఉన్నాడు అనమాట సో చాలా తక్కువగా వీడియోస్ పెడతాడు పెట్టిన వీడియో కూడా టపాక వెళ్ళే వెళ్తుంది అనమాట సో ఆయన వీడియోస్ కొంచెం బాగుంటాయి సో కాకపోతే ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన ఎలిగేషన్స్ క్రాంతి బ్లాగర్ మీద కావచ్చు విఆర్ ఫ్యాక్స్ మీద కావచ్చు చాలా భయంకరంగా పడ్డది సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికే చాలామంది కులాలు మతాలు బీజే పా పార్టీలు అన్నట్టు గొడవలు పడుతున్నారు బట్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేటర్స్ కొట్టుకోవడం అనేది కొంచెం ఎందుకో ఒక హెబ్బేట్గా ఉంది బట్ కానీ మరి ఆయన వర్క్ ఏంటంటే క్రిటిసైజ్ చేయడం సంపత్ గారిది ఇందే క్రాంతి విలాగర్ది అంటే ఫ్యాక్స్ చెప్పడం సో ఇద్దరిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్సు యాక్చువల్లీ రోస్టింగ్ గోల్డ్ నేను ఫ్యాక్ట్ ఛానల్ మీద పడదు ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ సో కాకపోతే ఒకనొక టైంలో తులసి చంద్ గారు ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు యాక్చువల్లీ నేను ఫ్యాక్ట్స్ చెప్పుకుంటా ఉంటే సరిపోతుంది బట్ కానీ ఫ్యాక్ట్స్ కాకుండా నేను పాలిటిక్స్ మీద కూడా నేను కంటెంట్ చేస్తాను జనాల్ని అంటే ఇది చెప్పడానికి అని చెప్పి జనాల గురించి ఈ పాలిటిక్స్ గురించి చెప్పడానికి అని చెప్పేసి ఆయనే ఒప్పుకున్నారు సో ఎప్పుడైతే పాలిటిక్స్ మీద కంటెంట్ చేస్తానో ఆయన ఆయన ఒప్పుకున్నాడో సో ఆటోమేటిక్గా పొలిటికల్ ఈ సంపత్ గారేమో పొలిటికల్ కంటెంట్ మీద కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఈ ట్రెగర్ అయింది అనమాట సంపత్ గారికి సో ఇదనమాట సో నాకు తెలిసి నేను ఎవరి సైడు తీసుకోవట్లేదు బట్ తప్పు ఇద్దరిలోనూ లేదు బట్ ఇది క్లారిఫికేషన్ చేసుకోకపోతే ఇద్దరిది రాంగే ఎందుకంటే ఈయన సంపత్ గారిది క్వశ్చన్ చేసే కంటెంట్ ఈయన కూడా క్వశ్చన్ చేసే కన్ ఛానలే సో కాంతివారు కూడా సో ఇద్దరికిద్దరు క్వశ్చన్లు వేసుకున్నట్టు ఉందన్నమాట సో నా విషయానికి వస్తే కాంతి గారు గారు కానీ మరి ఈ ప్రాప్గానే రావడం ఇటువంటి టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ రావడం అనేది కొంచెం చాలా బాధాకరంగా ఉంది బట్స్ ఓకే కీ ప్రాక్ అదే నేను చెప్పదలుచుకున్నాను అండ్ గైస్ ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నా అంటే మీకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిన వచ్చినాను గైస్ ఉంటాను